మానవతావాది, అంబేద్కర్ ఆశయాలు పునుకుపుచ్చుకున్న వ్యక్తి, సమాజ శ్రేయస్సే ఊపిరిగా భావించే వ్యక్తి, అమలాపురం నియోజకవర్గం టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత హాట్ టాపిక్ రాజకీయ విశేషాలంటూ తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎక్కడ చూసినా మీ పేరే గతంలో ఇప్పటికీ వినిపిస్తుంది జనంలో, ఏంటంటారు కారణం? రాజకీయాల్లో మనము ఎందరో పేదలు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఎవరు ఏ అవసరానికి వచ్చినా, ఎవరు ఏ సలహా అడిగినా, మనకి ఉన్నంతలో చేయటము, మనకి తెలిసినంతలో వారికి అడ్వైజ్ చేయటము అనేది ఒక మానవ, మనకొక ప్రైమ్గా, ఒక మ్యాండేటరీగా ఉండాలి రాజకీయాల్లో. అలా ఉన్నాము కాబట్టి ఈరోజు నేనేంటో అనేది ఈరోజు పబ్లిక్కి తెలిసింది. రెండోది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఈనాడు ఏదైతే ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం అనేది 100 కోట్లు 130 కోట్లు జనాభా అయినా కూడా ఈరోజు భారతదేశం డెమోక్రటిక్ కంట్రీగా ఉంటుందంటే కారణం ఈ సుమారు 40 కోట్లున్న ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరమైన హక్కులు, చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాత్రం ఆ చట్టంలో ఉన్నారు కాబట్టి దేశం చాలా హ్యాపీగా ఉంది, ఈ దేశం ఈరోజు ప్రజాస్వామ్యం వదులుతుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? వాస్తవం మా కుటుంబ నేపథ్యం అయితే మా నాన్నగారు ఎడ్యుకేటెడ్డే, మా తాతగారు ఉన్నప్పుడు మాకు బాగా ఆస్తులు ఉండి, మా నాన్నగారు టైం వచ్చేటప్పటికి ఆస్తులు లేవు. కానీ మళ్ళీ కానీ ఫ్యామిలీ చూసుకుని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. మళ్ళా నేను కష్టపడి వ్యవసాయం చేసి, వ్యాపారం చేసి, బాగా చదువుకుని, ఎంఏబిఎల్ చేసి, అడ్వకేట్ చేసి, లెక్చరర్ చేసి, ఇవన్నీ చేసి రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారంలో సంపాదించిన డబ్బులను రాజకీయాల్లో పెట్టి, రాజకీయం అనేది నా దృక్పథంలో ఒక సామాజిక సేవ. ఆ సామాజిక సేవ అనేది అంబేద్కర్ గారు ఏదైతే ఆశయ సాధన ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే 10 మందికి సహాయపడే ప్లేస్లో ఉంటే ఐఏఎస్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వీళ్ళిద్దరూ సామాన్యుడికి చాలా సేవ చేయగలరు. నిజంగా ఆ డెడికేషన్ ఉంటే ఆ మనసులో, ఆ ఎమ్మెల్యే పోస్టులో ఉన్నవాళ్ళకి, ఆ ఐఏఎస్ పోస్టులో ఉన్నవాళ్ళకి నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి ఈ పేదలకి, ఈ ప్రజలకి అన్న ఫీలింగ్ ఉంటే ఆ సేవ చేయడానికి, హెల్ప్ చేయడానికి, అడ్వైజ్ చేయడానికి, సమాజానికి మెరుగైనటువంటి విధానాన్ని ఇవ్వడానికి అది మంచి అవకాశం కాబట్టి పదవి ఉంటే నేను రాజకీయం కోరుకున్నాను. పదవి ఉంటేనే సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించాలి అంటారా మీరు? పదవి ఉంటే అని కాదు, పదవుల్లో ఉంటే ఎక్కువ ఆలోచించాలా. ఎందుకని, పదవుల్లో ఉంటే 10 మంది మన మాట వింటారు, ఎవరు అధికారులు వింటారు, వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ అధికారులు మన మాట విన్నప్పుడు మాత్రమే మనం పనులు చేయగలము. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాము, ఇప్పుడు ఏ సేవ చేయాలా? ఇప్పుడు నేను వెళ్తే ఎంఆర్ఓ వింటాడా, ఆర్డీఓ వింటాడా, ఎస్ఐ వింటాడా, అపోజిషన్? అలా ఇప్పుడు మొత్తం ట్రెండే మారిపోయింది కదా. ఈ ట్రెండ్లో అపోజిషన్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాట ఎవరు వింటారా? ఇంకేం చేయాలా? డబ్బు ఉంటే మన డబ్బుతో సేవ చేయాలి, లేదు మనం ఏదన్నా అవసరమైన కాడ ఉపయోగపడి కాడ ఫోన్ చేసేవాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇంటికి హెల్ప్ చేయాలి. మీరు అన్న మాటలను బట్టి ప్రతి ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని బట్టి మారిపోతాడు అని మీరు అంటున్నారా? ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని బట్టి మారిపోవటం కాదు, పుట్టుకతో వచ్చే డెడికేషన్ అనే లక్షణం ఉంటే ఏ గవర్నమెంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రభుత్వం సేవ చేస్తాడు. డెడికేషన్ లేని వాళ్ళు మాత్రమే మారుతూ ఉంటారు. అంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఒక హక్కునంటూ ఇచ్చింది, పదవులతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఏ అధికారినైనా అడగచ్చు, దేని విషయంలోనైనా. మీరు మాత్రం పదవి ఉంటేనే వింటారు లేదంటే వినరు అనడానికి కారణాలు ఏంటంటారు? మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఎదురయ్యాయా? పదవి ఉంటేనే వినరు అనేది, వింటారు అనేది నేను చెప్పాను కదా, డెడికేషన్ ఉండే అధికారి ఏ పార్టీలో ఉన్నా వింటాడు. డెడికేషన్ లేకుండా బెండ్ అయిపోయే అధికారి ఇప్పుడు వైసీపీ వచ్చింది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళకి భయపడిపోతున్నారు వ్యవస్థ అంతా. ఇప్పుడు ఎందుకంటున్నారు వాళ్ళు ఇంట్లో ఎవరు మాటను అంటే అర్థమే, మీకు అర్థమవుతుంది కదా. సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి కొత్త ఒక మొండి విధానం అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఈ మొండి విధానంలో మన మాట ఎవరుంటారు, ఎవరు ఉంటారు? అమలాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చురుగ్గా పనుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీరే కనిపించారు. కానీ నేటి ప్రస్తుత పాలనలో మీరు ప్రజాక్షేత్రంలో ఎందుకు కనబడడం లేదు? లేదు లేదు, ప్రతి ఉద్యమం మేము, అది మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము. కరోనా అనే వ్యాధి వచ్చి ఉండకపోతే, ఈ లాక్డౌన్ వచ్చి ఉండకపోతే ఈ పార్టీకి అపోజిషన్ అంటే ఏంటో నేను చూపించుండేవాడిని ఎవరికి, ఈ గవర్నమెంట్కి.
ఆ కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల విపరీతమైన కేసులు పెరిగిపోవటము, అనేక మరణాలు సంభవించటము, యాక్సెస్ అనేది ఫ్రీ అవ్వకపోవటం వల్ల మేము ఆ రేంజ్లో కార్యక్రమం చేయలేకపోతున్నాం తప్ప కరోనా కానీ తగ్గిపోయి ఇంకా పర్లేదు అనుకుంటే ప్రతిరోజు ప్రజల్లో ఉంటాము. అసలు మేమేంటో, ప్రజలు ఏంటో, ఈ ప్రభుత్వం ఏంటో చూపిస్తాం. కరోనా నిమిత్తం మీరు అన్నట్టుగా అందరూ వెనక ఉండిపోయారంటారా టీడీపీ నాయకులు? ముందుగా ఇప్పుడు మీకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో పార్టీ ఇచ్చిన యాక్టివిటీస్ చేయటంలో ఎప్పుడు ఏ ప్లస్లో ఉంటుంది. ఒక నెలలో 10 ప్రోగ్రాములు ఇస్తే 10 ప్రోగ్రాములు చేసేస్తాం. కాబట్టి మేము ఎప్పుడూ ఆ విషయంలో వెనకబడలేము. కోవిడ్ సమయంలో మీరు ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దృక్పథంలో పాల్గొన్నారు? ఖచ్చితంగా కోవిడ్ సమయంలో అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ హెల్ప్ చేశాము, ఆసుపత్రి బెడ్లు హెల్ప్ చేశాము, అలాగే అడ్వైజ్ చేశాము, అవసరమైన తప్పనప్పుడు వెళ్ళి పరామర్శించాము. అన్ని విధాలుగా మనకి ఏదైతే ఉందో అంతవరకు ఖచ్చితంగా ఉపయోగపడ్డాము. ఒక విద్యావేత్తగా ఉన్న మీరు రాజకీయ రంగంలోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మీకు చెప్తున్నాను కదా, సర్వీస్ ఏది, సేవ చేయాలనుకునేవాడికి ఇది మంచి రంగము. అందుకని ఇప్పుడు పేదవాడికి ఒక భరోసా ఇవ్వాలి మనం. ఆ భరోసా ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థ పెట్టి మీరు 10 కోట్లు పెట్టి సేవ చేసినా సరే ఆ భరోసా రాదు. కానీ అధికారంలో ఉండి అధికారిని పిలిచి ఈ పేదవాడికి పని చేయమని చెప్తే వెంటనే పని అవుతుంది, ఆ పేదవాడి ముఖంలో ఒక తృప్తి వస్తుంది. ఇది ఒక మంచి డెడికేటెడ్గా చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫీల్డ్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన పనులు ఏ ఉన్నాయి? నేను ఎమ్మెల్యేగా ఈరోజు మీరు నియోజకవర్గంలో ఏ పక్కకు పోయినా ఆ రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్మెంట్తో మేము వేసినవే. అలాగే అనేక కన్స్ట్రక్షన్లు, బిల్డింగ్లు, చాలా బిల్డింగ్లు కట్టాము, రోడ్లు వేసాము, అసలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము చాలా అద్భుతంగా చేసాము. సుమారు అప్పుడు 1000 కోట్ల రూపాయల గ్రాంట్లు అన్ని రకాలుగా మేము చేసాము. మేజర్ పనులు కూడా మేము పూర్తి చేసాము నియోజకవర్గంలో. అసలు ఈ 3 ఏళ్లలో ఇప్పుడు రోడ్లు చూసుకోండి, మీకు ఒకటి ఏంటంటే ఈ కోనసీమలో ఇది సింకింగ్ నైజ్ ఉన్న సాయిల్. ఇక్కడ ఏ రోడ్డు వేసినా 3 ఇయర్స్లో పోతుంది. ఇక్కడ శాశ్వత పరిష్కారం ఏంటంటే సీసీ రోడ్డు వేస్తే పెద్దది కూడా ఉంటుంది. మేము వేసిన రోడ్లు 4-5 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు వేసామో, మేము గవర్నమెంట్ వచ్చిన 2nd ఇయర్కి రోడ్లన్నీ పూర్తి చేసాము. అదో 3, 2, 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు రోడ్లు చూస్తే మీరు ఎక్కడ చూసినా కాలువల్లాగా ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈ గవర్నమెంట్కి డబ్బులు, వాగ్దానాలు ఎక్కువ. ఆ వాగ్దానాలు సరిపడే డబ్బులు సరిపెట్టిన అప్పులు చేసిన యావరేజ్గా సంవత్సరానికి 70-80 వేల కోట్లు అప్పు చేసినా కూడా ఇవాళ రోడ్లు వెళ్ళిపోతున్నారు. అంటే ఎటువంటి రోడ్డు అయినా 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే పాడైపోతుంది. ఆ రోడ్డు మాత్రమే, సిమెంట్ రోడ్లు మళ్ళీ పోవు. సిమెంట్ రోడ్లు 20 ఇయర్స్ ఉంటాయి. దానికి సానుకూలంగా మీరు ఆ ప్రణాళిక అప్పట్లో మెజారిటీ సిమెంట్ రోడ్లన్నీ మేము వేసాం. ఇప్పుడు ఈవేళ ఈ గవర్నమెంట్కి ఏ గ్రామంలోనూ సిమెంట్ రోడ్డు వేసే అవసరమే లేదు. ఎందుకని ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 1000 కిలోమీటర్ల రోడ్లు వేసాము. మా నియోజకవర్గంలో అన్ని గ్రామంలో మినిమం 1 కోటి రూపాయలు రోడ్లు, మ్యాక్సిమం 2-3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేసాం. ఏ వివాదమైనా పరిష్కారమైనా ధైర్యవంతులు అయితాబత్తుల ఆనందరావు గారే అంటారు. దానికి కారణం ఏంటంటారు? అసలు డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్గా ముందుకెళ్ళడం. అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి ఒక ధైర్యం. ధైర్యం ఏంటి? చదువుకుని చట్టాలను అవగాహన చేసుకుని సమాజాన్ని అవగాహన చేసుకుని సమాజంలో ఉన్న ప్రజలను అవగాహన చేసుకుని ఆ అవగాహనలో మనం ఏదైనా ఫ్రీగా చేయగలం కదా. అవగాహన లేనప్పుడే భయపడతాం కదా. సో అవగాహన వల్ల అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా మాకు ఆ విధంగా మాకు తర్పిదిస్తుంది. ఇదే కారణం మా ధైర్యానికి. అల్లవరం మండలంలో అయితాబత్తుల ఆనందరావుకి విభేదాలు ఉన్నాయి అంటారు, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు విభేదాలు అనేవి ఎక్కడ ఉండవు. ఎందుకు ఉండవంటే ఇంతవరకు ఎప్పుడు మీడియా ముఖంగా ఎప్పుడు నేను ఇప్పుడు 3 సార్లు పోటీ చేశాను. 15 సంవత్సరాలు అంటే ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి నేను ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఎప్పుడు పార్టీ క్రమశిక్షణతో ఉన్నాం, కానీ క్రమశిక్షణ దాటి ఎప్పుడు పార్టీ పోలేదు. ఇకపోతే దాన్ని విభేదాలు అనకూడదు, అండర్స్టాండింగ్ కెపాసిటీ అనాలి. అర్థం చేసుకోవటంలో చిన్న చిన్న చేస్తే మళ్ళీ కూర్చొని అర్థం చేసి చెప్పడం తప్ప ఫ్యామిలీలో, కుటుంబంలో ఖచ్చితంగా ఉంటే అసలు విభేదాలని పదవి నేను యాక్సెప్ట్ చేయను. అండర్స్టాండింగ్లో ఇప్పుడైతే అందరూ కలిసి పనిచేయాలి, అపోజిషన్లో ఉన్నాం. అధికారం ఉన్నప్పుడైతే విభేదాలకు ఆస్కారం ఉంటుంది. ఎందుకని ఆ పవర్లో ఉన్నప్పుడు ఒకరికి ఏదైనా అందకపోతే, సమయానికి ఇన్ టైం వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు పవర్లో లేనప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు విభేదాల సమస్య లేదు. ఎక్కువగా మీరు కార్యకర్తలకు కాకుండా మీ దగ్గరలో ఉన్న కొంత కార్యవర్గానికి మాత్రమే ప్రాజెక్టుల పనులు అప్పగించేవారంటే ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు నాకు మాకు పెద్ద ప్రాజెక్టులు ఏమీ ఉండవు. ఇక్కడ ఏమీ ఉండవు.
అన్ని చిన్న చిన్న రోడ్లు ఇవే తప్ప అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఏదైతే విమర్శలు చేయడానికి అవకాశం వచ్చే సోర్స్ ఏమి లేవు ఇక్కడ. ఇది ఓన్లీ ప్లెయిన్ నియోజకవర్గం. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగము ప్రజలతో పనిచేయడం తప్ప ఈ కొండలో మెయిన్స్ కానీ లేకుంటే ఎర్రకంకర గుట్టలు కానీ లేకుంటే శాండ్ కానీ ఇలాంటి వివాదాలకి ఆటలకి పోయే అవకాశం ఈ కాన్స్టిట్యూన్సీకి ఏమి లేదు. లేకపోయినప్పటికీ ఎక్కువగా మట్టి మాఫియా విషయంలో మీ పేరు మట్టి అనేది ఇక్కడ అసలు ప్రైవేట్ మట్టి లేనప్పుడు గవర్నమెంట్ మట్టి లేనప్పుడు మాఫియాతో పనిలేదు. గవర్నమెంట్ మట్టి కొండలు ఉంటే మట్టి గుట్టలు ఉంటే మాఫియా చేసేదాన్ని పేరు రావచ్చు వివాదం రావచ్చు. సెంట్ భూమి కూడా మిలాంటి ప్రైవేట్ వ్యక్తులది అయితే మాఫియాగా సమస్యకు వస్తుంది. ఇవన్నీ కూడా కొంతమంది చెప్పుకొని అవగాహనకు చెప్పుకుని తప్ప అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి మాఫియాకి ఆస్కారమే లేదు. అన్ని రైతులు పొలాలే. రైతులు ఎవరైనా మెరకలు తీసుకుంటే ఆ డబ్బులు ఆలకపోతే తప్ప వాళ్ళు ఎవరికెవరు ఆ సమస్య లేదు. ఇది ఎవరో అవగాహన పెట్టి చెప్పింది. అమలాపురంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఒకప్పుడైతే కేరళగా ప్రసిద్ధి చెందింది, మరో కేరళగా. ఇప్పుడు యాక్వా కల్చర్ వచ్చేసింది, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు రైతులు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చేస్తుంది అంటారు? ఆక్వా విషయంలో చూసుకుంటే ఆ రోజు కరెంట్ అనేది పవర్ అనేది ఆక్వాకు చాలా ఇంపార్టెంట్. అది రొయ్యల కల్చర్ కానీ చేపల కల్చర్ కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక యూనిట్ 7 రూపాయలు ఉండేది కరెంటు బిల్లు. నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నేను క్వశ్చన్ అవర్లో నేను ప్రశ్న వేసి సంబంధిత మంత్రి గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే 7 రూపాయల నుంచి 2 రూపాయలకు తీసుకొచ్చారు. ఇది ఈ కరెంటు బిల్లు. అది పెద్ద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆక్వా రైతులకు చేసిన పెద్ద మేలు. అది మామూలు మేలు కాదు. ఇప్పటికి అదే కొనసాగుతుంది. ఇప్పుడు జగన్ వచ్చి ఏమీ రూపాయి చేయలేదు. అదే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మేమున్నప్పుడు ఈ ఆక్వాకు సంబంధించి అనేక రకాల బెనిఫిట్స్ రైతులకు ఇచ్చేవాళ్ళం. ఇబ్బందులు ఏ విధంగా వస్తున్నాయి? ఇప్పుడు ఇబ్బందులు ఏంటి? కరోనా వచ్చింది. పోయిన సంవత్సరం మార్చిలో వచ్చింది, 2020 మార్చి కరోనా వచ్చింది. మన మార్చికి సంవత్సరం పూర్తయింది. ఈ యొక్క దగ్గర 3 నెలలు 4 నెలలు అంటే సుమారు 15 నెలలు 16 నెలలు కరోనా వచ్చింది. ఈ 16 నెలల్లో ఆక్వా రైతాంగము, ఈ రొయ్యలు అమ్ముకున్న వాళ్ళు కానీ చేపలు అమ్ముకున్న వాళ్ళు కానీ కొనేవాడు లేడు. ఇంకో మీకు భయంకరమైనది ఏంటంటే ఆక్వా టైంలో చేప టన్ను చేప కనీసం మినిమం 100 రూపాయలకు అమ్ముకుంటే కానీ రైతు అక్కడ అతను నష్టాల నుంచి బయటకు రాడు. అలాంటిది రైతు 80 రూపాయలు 70 రూపాయలకి టన్ను చేపలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ మేత మాత్రం రేట్లు ప్రభుత్వం పెంచేస్తుంది. అంటే ప్రభుత్వానికి రైతు ఏదైతే ఆక్వా వల్ల విదేశీ మారద్రవ్యం వస్తుందో అలాంటి రంగంలో ఈ కరోనా టైంలో కూడా మేతల రేట్లు పెంచుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. అంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఇది గవర్నమెంట్ అండర్స్టాండింగ్ కంపెనీ వాళ్ళతోటి. ఇప్పుడు సపోజ్ మీకు రొయ్యల మేత ఉంది, రొయ్యల మేత ఏమో మేత తగ్గట్లేదు, రూపాయి తగ్గట్లేదు, కరోనా కూడా పెరుగుతుంది. కానీ అమ్ముకుందరూ రైతుకి 1 టన్నుకి 1 లక్ష రూపాయలు చెప్పినట్టు ధర తగ్గిపోతుంది. ప్రభుత్వ యంత్రాంగం ఏది? ప్రభుత్వ దాని మీద నిఘా ఏది? అలా ప్రభుత్వానికి ఆ శ్రద్ధ ఏది? ఎందుకు శ్రద్ధ ఉంటే ఎందుకని జరగదు? ఇప్పుడు వ్యవసాయ మంత్రి పిలిచి కొనుగోలుదారులను పిలిచి లేదా కంపెనీ వాళ్ళని పిలిచి సిమెంట్ బస్తాకి మీరు ఎలాగైతే బేరాలు ఆడుకుంటున్నారో దీనికి కూడా ఆడుకున్నారో ఏంటి? మీరు ఈ కంపెనీలన్నీ పిలిచి ఆక్వా టైంలో మీరు ఈ కరోనా టైంలో మీరు ఆక్వా రైతుకి రేట్లు పెంచకూడదని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? వీళ్ళు చెప్పకపోవడం వల్ల కదా వాళ్ళు పెంచుతున్నారు. అదే టైంలో ఆ రైతు పండించుకున్న ఆ రొయ్యకు కూడా రేటు ఇవ్వాలి కదా, అక్కడ రేటు తగ్గిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. అంటే ఎక్కువ శాతం ఆక్వా పేరుతో చేపల పెంపకం అని రొయ్యల పెంపకంతో సాగునీటిని మంచినీటిగా ఉప్పు నీటిగా మార్చే ప్రక్రియ ఏర్పడే పరిస్థితికి వచ్చేస్తుంది. దానివల్ల రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు? అంటే దానికి మీ గతంలో అమలాపురంలో మేము గతంలోనే కొన్ని ఆదేశాలు జారీ చేశాం. మాదేంటి, మా పాలసీ ఏంటి, సముద్ర తీరానికి 10 కిలోమీటర్లు మినిమం వరకు మీ గ్రౌండ్ వాటర్ సాల్టే ఉంటుంది. మీరు ఈ సముద్ర తీరం ఎక్కడైనా పోండి, మీరు ఎక్కడ బోర్ వేసినా సప్పనీటి నుయ్యి పడదు. సముద్రం నుంచి 10 కిలోమీటర్లు 10 దాటిన తర్వాత బాగుంటుంది. సో మాప గవర్నమెంట్ ఏం చెప్పింది అప్పుడు, ఆ సముద్ర తీర గ్రామాలకు మాత్రమే మేము ఈ యొక్క ఆక్వాని ఇబ్బంది లేదని అనుకున్నాము. కానీ ఈ అంతకు ముందు గవర్నమెంట్లోనే ఇది మా 2014 ముందు గవర్నమెంట్లోనే ఈ ప్యూర్ స్వీట్ వాటర్ గ్రౌండ్ వాటర్ పడే ప్రాంతాల్లో కూడా ఆక్వాని వాళ్ళు ప్రోత్సహించారు. అప్పుడు ఇబ్బందులు ఏ విధంగా ఏర్పడతాయంటారు అలా జరగడం వల్ల? ఇది పొరపాటే కదా. ఇది ప్యూర్ గ్రౌండ్ వాటర్ స్వీట్ ఉన్న కాడ ఆక్వాని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. గ్రౌండ్ వాటర్ ఆక్వా
సాల్ట్ వాటర్ ఉన్న కాడ మాత్రం ప్రోత్సహించాలి. మా గవర్నమెంట్ దానికి కట్టుబడి ఉంది. మాకంటే ముందు ఏవైతే అవి జరిగినాయో అవి తప్ప మా గవర్నమెంట్ అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. మీ ఓటమికి కారణాలు ఏంటంటారు? ట్రయాంగిల్ ఫైట్లో నాకు 47,000 ఓట్లు వచ్చినాయి, ఇంకో పార్టీకి 45,000 వచ్చినాయి, 92,000 ఓట్లు మా రెండు పార్టీలకు వచ్చినాయి. ఆ రెండు ఓట్లు గతంలో 2014లో ఒక పార్టీకి మాకే పడ్డాయి, అవతల పార్టీకి 72 వచ్చినాయి. అంటే ట్రయాంగిల్ కాకపోతే 20,000తో మేము కలిసి ఉండేవాళ్ళం. ట్రయాంగిల్ తప్ప అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ట్రయాంగిల్ ఫైట్ తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఏమీ కాదు. జరిగిన కాడెల్లా నష్టమే కదా. ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? ఎదురుపోతే మూడు రోజులు బెనిఫిటే కదా, అదే జరిగింది. ఎక్కువగా తెలుగుదేశం నాయకులు బయటకు రాకపోవడానికి కారణాలు ఏంటంటారు? నేను చెప్తున్నాను కదా, పోరాటంలో ముందుండే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కరోనా అనే వ్యాధి, ఇప్పుడు మనద్దరం మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాం, ఇప్పటికీ భయమే కదా. ఈ కరోనా వ్యాధి వల్ల ప్రోగ్రామ్స్ తగ్గినాయి తప్ప కరోనా అనేది కానీ కంట్రోల్ అయిపోతే భయంకరంగా ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలో, ప్రజల ముందు ఎలా నిలబెట్టాలో మేము పనిచేస్తాము. అంటే కరోనా సమయంలో బయటకు ప్రజలకు యొక్క ఓదార్పుగా బయట తిరగడం తప్పు అంటారా? అంటే మీరు ప్రికాషనరీగా మాట్లాడాలా, తప్పప్పులు కాదు ఇక్కడ. ఇప్పుడు కొంత తప్పదు, సపోజ్ బాగా కావాల్సిన కార్యకర్త ఇబ్బంది పడిపోడు హాస్పిటల్కి, అప్పుడు ఏం చేస్తాము? అన్నీ పెట్టుకుని వెళ్ళి చూస్తాం కదా. అందుకని ఫ్రీగల్ మీటింగుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు? ఇవాళ నేను 1,000 మందితో మీటింగ్ పెట్టాలని కోరుకుంది నాకు. గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా? ఎన్ఎంఎం కేసేది కదా, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ మట్టు కేసులు వేసుకోరు. కానీ మేము పెడితే అందరి మీద కేసు మళ్ళీ. అలాగే ఈ మీటింగులు పెట్టి ఎక్కువ ఉద్యమాలు చేసేసి స్ప్రెడర్స్గా మేము మిగలకూడదు కదా, కరోనా స్ప్రెడర్స్గా మేము మిగలకూడదు కదా. కరోనా నివారించాలి, మేము స్ప్రెడ్ చేయకూడదు కదా. అలాంటప్పుడు మీరు చెప్పింది వర్తించదు కదా. అయితాబత్తుల ఆనందరావు, ముక్కు సుటిగా మాట్లాడడం వల్లే కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అంటారు, అది నిజమా కాదా? మెచ్చుకుంటున్నారు కార్యకర్తలు, ఎందుకని నటన సాటు మాటలు ఇవి ఉండవు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, మోసపోయే ప్రసక్తి ఆయన దగ్గర ఉండదు అని మెచ్చుకుంటున్నారు. వైసీపీ పాలన ప్రస్తుతం మీ దృష్టిలో ఎలా ఉంది? అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్ అంటే, ఒకే ఒక సమాన్ చెప్పండి, మీరు మీడియా కదా, మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీ తీసుకోండి. ఆ మద్యం పాలసీలో 50 రూపాయలు ఉండేది, ఏది ఒక సామాన్యుడు తీసుకునేది 500 రూపాయలు కూలి ఉండేది. ఇప్పుడు 500 రూపాయలు కూలే ఉంది, ఇప్పుడు కూలేం పెరగలేదు. మేము ఉన్నప్పుడు 500, ఇప్పుడు 500 కూలి ఉంది. ఉదయం సాయంకాలం దాకా 500 రూపాయలు కూలికి పనిచేసిన వ్యక్తి సాయంకాలం 50 రూపాయలతో మాత్రమే అది తీసుకుని 450 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళేవాడు. జగన్ వచ్చిన తర్వాత 200 రూపాయలు అక్కడ పోతుంది, ఇంకెంత మిగులుతుంది? 300 మిగులుతుంది. ఇది ప్రజల్ని గొల్ల చేయడం కదా, దారుణ కుటుంబాలు దెబ్బతీయడం కదా. రెండోది, ఆ మందుకి టైమింగ్స్ పెట్టారు కదా, సాయంకాలం ఏదో 6-7 అయితే క్లోజ్ చేస్తారు కదా. అమ్మే వాళ్ళందరూ ఎవరు? ఆ మందు షాపుల్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళకే కదా ఉపాధి కల్పించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ వైసీపీ నాయకులకి పిలిచి తలకు 50 కాయలు ఇచ్చి పొద్దున్నదాకా అమ్ముకోమంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 50 రూపాయలు మళ్ళీ దానికి అదనంగా వేసి 250 రూపాయలకు పొద్దున్నదాకా అమ్ముకుంటున్నారు. మళ్ళీ షాప్ తీసే వరకు బెల్ట్ షాప్ అమ్ముకునేవాడు 2 రూపాయలే కమిషన్ తీసుకున్నాడు బాటిల్కి గతంలోనూ. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎంతకు అమ్ముతున్నారు? 50 రూపాయలు అమ్ముతున్నారు. ఇది అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మీరు వస్తే నేను చూపిస్తాను, తీసుకెళ్ళి సర్వే చూపిస్తాను అంటే ఎంత దారుణం ఈ గవర్నమెంట్లో. అంటే సామాన్యుడి పట్ల, ఆ పేదవాడి పట్ల కనికరం ఉంది గవర్నమెంట్కి? కనికరం ఉంటే అంత భయంకరంగా 250 రూపాయలు సగం కూల్ని మద్యానికి, అది కూడా చీప్ లెక్కరు. ఎలాంటి చీప్ లెక్కరు? ఊరు పేరు లేనటువంటి అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి ఆ మద్యం కంపెనీల దగ్గర తీసుకున్న మందుని తీసుకొచ్చి 250 రూపాయలకి బ్లాక్లో 50 రూపాయలు వేసి 250 రూపాయలకి అమ్ముకుంటే ఆడి సగం ఇంటి కూడా పెట్టలేదండి. ఎంత భయంకరమైనటువంటి ప్రభుత్వం ఇది. ప్రభుత్వానికి మీరు అన్నట్టుగా కళ ముందు ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నప్పుడు మీరెందుకు ప్రతిపక్ష నేత? అనేక ప్రెస్ మీట్లు పెట్టాము, అనేక ధర్నాలు చేస్తున్నాము, ఇంకా చేస్తాము. ఏమి చేసినా ఆ గవర్నమెంట్కి చలనం ఉండదు. అవసరమైతే ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళ మీద, ఉద్యమాలు చేసే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెడతారు తప్ప ఇంతకు మించి వాళ్ళు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్ అంటే, వీళ్ళు ప్రకటించినటువంటి వాగ్దానాలకి
రాష్ట్ర బడ్జెట్కి సంబంధం ఉందా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాలు అన్నాడో నవరత్నాలు పూర్తిగా అమలు చేయాలంటే 10 లక్షల కోట్లు కావాలా. బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. ఎలా సరిపోద్ది? ప్రజలను మోసం చేయడమే కదా. సంక్షేమ పథకాలు ఎవరికీ అందట్లేదు అని మీరు అంటున్నారు, అంతేనా? అందరికీ అందట్లేదు, ఎవరికీ కాదు. ఇప్పుడు చంద్రన్న బీమా ఉంది. చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు గారు 2-3 కోట్ల మందికి 1400 కోట్లు 1000 కోట్లు కడితే, కట్టి కుటుంబాలందరికీ చంద్రన్న బీమా చంద్రబాబు గారు ఇస్తే, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, 40 కోట్లు కట్టి కుటుంబానికి ఒకరికి ఇస్తానన్నాడు. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? అందరికీ అందుతుందా? కుటుంబంలో 5 సభ్యులుంటే మేము ఇచ్చేవారం కదా చంద్రన్న బీమా. పైగా ఇతను గవర్నమెంట్ అయిన తర్వాత 18 నెలలు 20 నెలలో ఆ పథకాన్ని గ్యాప్ ఇచ్చాడు. అంటే 18 నెలల్లో ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళందరి పని బతుకు రొడ్డు పడిపోయింది కదా. అది అంటే ఆ పథకం అనేది రాజకీయ పథకం కాదు కదా. బీమా పథకం అనేది పొలిటికల్ పథకం కాదు. అది పేదవాడు, ఏ ఆధారం లేనివాడు, ఒక కుటుంబాన్ని లీడ్ చేసేవాడు ప్రమాద వశాత్తునో మరణం ఏదైనా చనిపోతే ఆ భార్యకి 5 లక్షల రూపాయలు వెళ్తే ఆవిడ డిపాజిట్ చేసుకునో ఇంకోటి చేసుకునో ఆ 2-3 వేలతో పిల్లల్ని పెంచుకుంటారు కదా. అందుకదా పథకం పెడతా. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ పథకాన్ని 18 నెలలు ఆపేయడం ఏంటి? ఆపేసి ఇప్పుడు మళ్ళీ ఒకటిగా పెట్టడం ఏంటి? అలాగే రాష్ట్రం 2-3 కోట్ల మందికి పెట్టాల్సిన పథకాన్ని నువ్వు 60 లక్షల మంది పెట్టడం ఏంటి? ఫెయిల్యూరే కదా. ఈ గణాంకాలు ఉన్నాయా లేవా? మరి ఈ గణాంకాలని ఎక్స్పోజ్ చేయాలి కదా మీరు కూడా. మరి తప్పే కదా అది. అంటే దాన్ని బట్టి చెప్పండి, ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా మీకు. అంటే ప్లస్ ఆర్ మైనస్ మీరు అన్నట్టుగా జన్మభూమి కమిటీ వల్ల ఏమైనా విభేదాలు కానీ ఇటువంటి చర్చలు కానీ ఇబ్బందులు వచ్చాయంటారు మీరు? జన్మభూమి కమిటీకి ఏ పవర్లో లేవు. ఇలా చెప్తున్నాను మీకు, చంద్రబాబు గారు పెట్టిన జన్మభూమి కమిటీ అది ఓన్లీ ఫాలోఅప్ చేసే కమిటీ తప్ప, కానీ మీరు ఫాలోఅప్ చేసే కమిటీ తప్ప అవినీతి చేసే కమిటీ కాదు. మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాల రూపంలో జన్మభూమి కమిటీ మెంబర్లు ఎక్కువ డబ్బులు లాగారు అంటారు. అసలు మేము కొత్త రాష్ట్రం అవటం వల్ల, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అవటం వల్ల, ముందు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దృష్టి పెట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంటి స్థలాలని పెద్ద స్కామ్లు చేస్తున్నారో, అంటే 30 లక్షల భూమిని 60 లక్షలకి, 20 లక్షల భూమిని 40 లక్షలకి కొని ఇచ్చి అలాంటి పథకాలు మేము పెడితే కదా మీరు చెప్పింది ఇళ్ల పట్టాలు రాటకి. మేము కొత్తగా ఇళ్ల పట్టాలు కొని ఎక్కడ ఇవ్వలేకపోయాము. కొత్త రాష్ట్రం అవటం వల్ల ఈ అప్పులు ఇంత దారుణంగా చేయకూడదని ఒక నియమం పడింది. కొన్ని చోట్ల ఖచ్చితంగా జరిగింది అని మేము చెప్తున్నాం దాన్ని. లేదు, అది ఇస్తేనే కదా. ఇప్పుడు నేనేమన్నా ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో ఓ 10 ఎకరాలు ఎక్కడైనా కొని ఇచ్చుంటే కదా అది వస్తుంది. అసలు కొనకుండా ఇవ్వకుండానే అది ఎలాగ వస్తుంది? ఆ ఆరోపణ ఎలాగ వస్తుంది? కాబట్టి అవన్నీ బుర్రజల్లటం, అంతకుమించి ఏమీ లేదు. ఓ రకంగా వాస్తవంగా వైసీపీ ఎంపీ చింత అనురాధ్ గురించి చెప్పమంటే ఒక మాటలో మీరేం చెప్తారు? వైసీపీ ఎంపీ ఏం చెప్తాం? అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉందంటే మీరు ఏ విధంగా చెప్తారు? అది ఇప్పటికీ ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటేసింది, 3 సంవత్సరాలు అడుగు పెట్టింది కదా, 2.5 ఇయర్స్ 50% అయిపోయింది కదా, ఇంకొక 1 ఇయర్ జరిగితే 3.5 అయిపోద్ది కదా, ఇంకా ఎలక్షన్ 3 వచ్చేస్తుంది కదా. ఇంతవరకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక గొప్ప పథకాన్నో లేక గొప్ప పన్నో ప్రారంభించిన దాఖలాలు మాకు కనపడలేదు. కాబట్టి మేము ఆవిడని ప్రత్యేకంగా అనము. ఆ పార్టీ విధానాలు అంతే, ఆ ప్రభుత్వ విధానాలు అంతే. అంటే అభివృద్ధి జరిగిందని చెప్పారా, జరగలేదని చెప్పారా? జరగలేదు కదా, చెప్పాను కదా. ఒక్కటి చూపించండి, ఒక్క ప్రాజెక్ట్ మీరు చూపించండి ఫలానా. మీరు నన్ను మీరు అడిగారు కదా, మీరు చెప్పండి ఫలానా పథకం ఆవిడ చేసింది కదా పెద్ద ప్రాజెక్ట్ చెప్పండి, ఆయన చేసిన అడగండి, మంత్రి గారి పేరును ఆవిడ పేరును చెప్పండి, ఒప్పుకుంటాం కదా మేము. ఏం చేశారు? ఏం చేయలేదు కదా. పినిపే విశ్వరూప్ గారికి మీకు విభేదాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని పొలిటికల్ రైవలరీ ఉంటుంది. విభేదాలు పనే ఉంది. ఒక పార్టీలో ఉండి విభేదం అంటారు, ఒక పార్టీలో ఉండి గొడవ పడితే విభేదం అంటారు. వేరే శత్రుత్వం పార్టీ కదా, వాళ్ళు వేరు మేము వేరు, పొలిటికల్ రైవలరీ ఉంటుంది. వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా? అలా వ్యక్తిగతంగా మాకు అవసరం ఉంటుంది, ఆయనకి నాకు అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా ఆయన అవసరం నాకు, నా అవసరం ఆయనకే ఉంటుంది. మా నేను 30 ఏళ్ళ నుంచి టీడీపీ, నేను టీడీపీ స్ట్రాంగ్ కుటుంబం, మాది టీడీపీని నేను నమ్ముకున్న కుటుంబం. మేము ఎవరికి రాజీ పడము, ఏ పార్టీకి ఏ వ్యక్తికి రాజీ పడము. పార్టీ క్షేమమే, చంద్రబాబు గారి యొక్క మాట ఆదేశమే మాకు ముఖ్యము. కాబట్టి ఆయనతో ఆ ప్రస్తావన మాకు పనిలేదు. టీడీపీ బీజేపీతో పొత్తు వేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయా, లేదంటే వేడిపోవడం వల్లే మంచిదైందంటారు? ఇప్పుడు అది పెద్ద డిబేట్ క్వశ్చన్, అది సింపుల్ చెప్పడం కుదరదు. పైగా అది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు
ఆ బీజేపీ వాళ్ళు అసెస్ చేయాల్సిన క్వశ్చన్ అది, మా స్థాయిలో క్వశ్చన్ కాదు. కాబట్టి దాని మీద మేము ప్రస్తావన చేయకలదు. మరి అమరావతిని చాలామంది భ్రమరావతి అంటున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రజలు ఏమనుకున్నారు, మీడియా అందరూ ఏమనుకున్నారు, ఎంప్లాయీస్ మొత్తం ఏమనుకున్నారు, చంద్రబాబు గారు గవర్నమెంట్ దిగిపోతే నష్టం తెలుగుదేశం పార్టీకి అనుకున్నారు, మా కార్యకర్తలు అనుకున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ దిగిపోవటం వల్ల నష్టం ఎవరికి వస్తుంది? ప్రజలకు వస్తుంది, ఎంప్లాయీస్కి వస్తుంది, మీడియాకు వస్తుంది. అంత ఏకపక్షమే కదా, మీడియాకి ఇచ్చే యాడ్లు ఏకపక్షం, అలాగే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి ఏది ఇవ్వట్లేదు, జీతాలు కూడా ఇవ్వాల్సిన స్థితిలో ఉంది. ప్రజలకేమో ఆర్థిక భారము, ఈ ధరల భారము ప్రజలకి, స్కీముల భారం ప్రజలకి, ఒక పక్క అప్పులు, ఇవన్నీ నష్టం ఎవరికి? రాష్ట్ర ప్రజలకా మాకా? ఇప్పుడు ఎవరు నష్టపోయారు దీనివల్ల? రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. అమరావతి అదే చెప్తున్నాను, అమరావతి ఒక రాష్ట్రానికి ఒక మహానగరం ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మహానగరం అయ్యింది. మహానగరం ఎందుకు ఉండాలి? మహానగరంలో అక్కడ ఎక్కువ ఆర్థిక ఫ్లోటింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్లోటింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, విపరీతంగా పనులు వస్తాయి. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 40% ఆదాయము హైదరాబాదు నగరం నుంచి వస్తుంది. అంటే ఒక నగరం డెవలప్ అవ్వాలంటే అన్నీ ఒక చోట ఉంటేనే డెవలప్ అవుతుంది. అంతేగాని వరంగల్లో హైకోర్టు ఉండి అసెంబ్లీ ఏమో ఇంకొక అక్కడ ఆదిలాబాదులో ఉండి హైదరాబాద్లోనేమో ఇంకోటి ఉంటే సెక్రటరీ ఉంటే అవుతుంది కదా. ఇప్పుడు 3 రాజధానులను జగన్ అంటే ఇప్పటికీ మీరు వదలకూడదు మీడియా, తప్పని చెప్తూనే ఉండాలి. ఎందుకని అసలు ఒక కొత్త నగరమే కట్టుకుంటున్నామంటే ఈ కొత్త నగరం డెవలప్ అయ్యి ఆర్థిక వనరులు సమకూర్చే స్థాయిగా నగరం రావడానికి 15 ఏళ్ళు పడుతుంది కనీసం. మేము ఏదైతే నగరం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాలు చేసి 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలను పూర్తి చేసి ఇతను శిలపలకమే పేరేసుకోవచ్చు కదా. పూర్తి చేయకుండా అతను కక్షగట్టి అతను నాశనం చేసింది అమరావతి నగరాన్ని కాదు, తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 కోట్ల ప్రజల జీవితాలు నాశనం చేశాడు, 5 కోట్ల మంది ప్రజలకి ఒక మహానగరాన్ని లేకుండా చేశాడు. ఈ మహానగరం కోల్పోయింది 5 కోట్ల మంది ఆంధ్రులు. ఒక అమరావతి అనే మహానగరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్పగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా చేయాలని భావిస్తే ఆ నగరాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానివల్ల నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు, కార్యకర్తల నాయకులు మేము కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఈ రాష్ట్ర ప్రజల్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిచారు. కొన్ని చమురు కంపెనీలు వాస్తవంగా గతంలో కూడా తుఫాన్లు కానీ వరదలు కానీ ఏమి వచ్చినా సరే మేము ఉన్నాం ధీమాగా అమలాపురానికి అని గతంలో మీకు చెప్పడం జరిగిందంట వాస్తవంగా చూశారు. ఇప్పుడు కోవిడ్ టైంలో మీరు ఎందుకు వాళ్ళని ప్రతిస్పందనగా అడగలేకపోయారు? ఇప్పుడు కోవిడ్ టైంలో అదే మీకు చెప్తున్నాను, మీరు కూడా చాలా మెచ్యూర్డ్గానే ఉండాలా అని లేరని కాదు, మరలా భావించొద్దు. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రి ఎంపీ గవర్నమెంటు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు, మేము అపోజిషన్లో ఉన్నవాళ్ళం. వాళ్ళు ఓఎన్జీసీని ఒప్పించలేకపోతే మేము వీళ్ళని విమర్శిస్తాం, కానీ కంపెనీని అడిగితే వాళ్ళు మాకు రెస్పాన్సిబుల్ కాదు. కంపెనీని అడగమని ఓటేశారు జనం. ఎవరికి? విశ్వరూప్ గారికి వేసినా, అనురాధ గారికి వేసినా, ఎందుకు వేశారు జనం? అంటే మీరు అన్నట్టుగా చేయమని ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులకు బాధ్యత లేదు అని చెప్తున్నారా? దీన్ని బట్టి అడుగుతాము, నీకు జనం ఓటేశారయ్యా, మీరన్న బట్టి ఖచ్చితంగా మీకు జనం ఓటేశారయ్యా, యూఆర్ ఫెయిల్యూర్ చెప్తాం మేము. ప్రతిపక్షం అంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి వ్యక్తి అధికారం ఉంటేనే అడగాలి, రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షం అంటే ప్రభుత్వ వైఫల్యాల్ని, అసమర్థతని ప్రజలకు వివరించడం కోసమే, అంతేగాని బయహాండ్ వెళ్ళిపోయి తప్పించి పరిపాలన చేయడం కోసం కాదు. అంటే మీరన్న మాట్లాడదాన్ని బట్టి అధికారం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు మాట్లాడతారు, అధికారం లేదు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ పని ఆ పనే చేయాలా? అపోజిషన్లో ఉన్న వాళ్ళు అధికార పక్షంగా క్వశ్చన్ చేస్తే చట్టం ఒప్పుకోదు. చట్టం ఎవరికి ఒప్పుకుంటుంది? నెగ్గిన వాళ్ళకే చట్టం ఒప్పుకుంటుంది. ఒక రకంగా మీరు అన్నట్టు అడగలేకపోతే దింపేయాలి, దాన్ని దింపేయకుండా మళ్ళీ ప్రతిపత్తి అడగలేకపోతే ఒప్పుకో, ఎందుకు ఒప్పుకోవాలా? అదే అక్కడే ఉంది మెయిన్ పాయింట్, అడగలేకపోతే దే ఆర్ అనబుల్ టు, దే ఆర్ నాట్ ఫిట్ టు గవర్నమెంట్, చేయటం రూలింగ్ చేయటం కాదు. వాళ్ళు దింపేద్దాం, వాళ్ళని దింపేమని చెప్తాం. అందుకుంది ఎవరు? అంతేగాని మీరు అడగలేకపోతున్నారు, మేము అడుగుతామంటే అది చట్టం కాదు, ప్రతిపక్షం చట్టమే లేదు. నేను అడ్వకేట్ని,
నీ అడ్వకేట్ నీ చట్టమే నేను ఓఎన్జీసీడీకి ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇవ్వలేదంటే చట్టం ఒప్పుకోదు. ఎవరు అడగాల? ఎంపీ గారు అడగాల, మంత్రి అడగాల. ఎందుకని దే ఆర్ ది పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, దేర్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకురావటమే వాళ్ళ బాధ్యత. వాళ్ళు అందుకే ఉన్నారు. వాళ్ళు ఉచ్చ విగ్రహాలు ఉండి మేము క్వశ్చన్ చేయమని కాదు, ఉచ్చ విగ్రహాలుగా ఉన్నాం చెప్పమని అడుగుతాం. ఇది మా వల్ల కదని చెప్పమనండి, ఇప్పుడు మా వల్ల కదా చెప్పమని అడుగుతాం. అంటే మీరు అన్నట్టుగా ప్రతిసారి ఒక వ్యక్తి ఎవరిని అడిగినా రాజకీయ పరంగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉందంటే రోడ్లు డ్రైనేజ్ అని చెప్పడం ఒక ఊతపదంగా రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. దాన్ని మీరు సమర్థిస్తారా విమర్శిస్తారా? ఒక డ్రైనేజ్ కానీ ఇప్పుడు ప్రతి పార్టీ యొక్క అధికారంలోకి వచ్చినప్పుడు మిగతా మిగిలిన పార్టీలు ఖచ్చితంగా ఇదే అంశాన్ని, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఇదే అంశాన్ని చెప్పడం వరకు మీరు దాన్ని సమర్థిస్తారా విమర్శిస్తారా? ఏ గవర్నమెంటు అధికారంలో ఉంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆ గవర్నమెంట్దే. గుండు సూది కానీ అంటే గతానికి సంబంధం లేదు ప్రజలు అని చెప్పడం. మీరు నేను అధికారంగా వచ్చి అడుగున్నా అది చెప్తాను, అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసిన అదే చెప్తాను, నేనే బాధ్యులని చెప్తాను. ఇప్పుడు ఎవరు బాధ్యులు? గుండు సూది కానించి గుణపం వరకు వాళ్ళు బాధ్యులు. వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళు ఎంటపడి వాళ్ళని వాళ్ళ వైఫల్యాన్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళతో చేయించేలాగా ఒత్తిడి చేయడమే మా ప్రతిపక్షం యొక్క పాత్ర. రానున్న రోజుల్లో మీ ప్రణాళిక అభివృద్ధి పరంగా మీ నియోజకవర్గంలో ఏ విధంగా వేసుకోబోతున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను, రాష్ట్రంలో అమలాపురం నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఇంతవరకు సెంటిమెంట్గా అధికారం దానికే ఉంటుంది. నేను చాలా కాలం అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్షంలో లేడు, ఎప్పుడు అధికార పక్షంలో ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా. రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది. వస్తే మీరన్న మహానగరం అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. అలానే అమలాపురాన్ని మొన్న ఏదైతే 2014-19 విపరీతంగా అభివృద్ధి చేశామో దానికి 2-3 రెట్లు మళ్ళీ మేము అభివృద్ధి చేసి అసలైన డెవలప్మెంట్ ఏంటో ప్రజలకు చూపిస్తాం. ఆఖరిగా మీ యొక్క తరపు ఉన్న మీ జనానికి నియోజకవర్గ ప్రజలకు సూచనలు ఏ విధంగా భరోసాను ఇవ్వబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నాను నియోజక ప్రజలకి, అది మా కార్యకర్తలు అవ్వచ్చు, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే తటస్థులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, మీరు వాళ్ళందరూ నేను ఎక్కడ తిరిగినా ఎవరికి ఫోన్ చేసినా అందరూ కూడా ఈ ప్రస్తుత గవర్నమెంట్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందరూ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే ఇస్తున్నాము, మీరు ఎన్ని బాధలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్ గవర్నమెంట్ వైఫల్యాల మీద పెడితే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఈ కేసులు, ఈ అరెస్టులు ఇవన్నీ గత 5 ఏళ్ళలోనూ మేము చేయాలంటే ఈ వైసీపీ బ్యాచ్ మీద పాటు 100 కేసులు ఉండాలి. వాళ్ళంత చేశారు అప్పుడు, కానీ మేము చట్టానికి విలువిచ్చి ధర్మానికి విలువిచ్చి ఆ విధంగా ప్రవర్తించలేదు. ఆ పద్ధతుల వల్ల జనం మొత్తం ఇసుకుపోయి ఉన్నారు. అందరూ కూడా చెప్తున్నాను, మళ్ళా ఇంకా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు, మంచి రోజులు వస్తున్నాయి, మీరు అప్పటి వరకు ఓపికగా ఉండండి, ఖచ్చితంగా మనం మళ్ళీ డెవలప్ చేసుకుందాము, అందరం కలిసి ఉండే సమాజాన్ని ఏర్పాటు చేద్దాము. అందుకని ఆ పార్టీ ఈ పార్టీని ఈ గొడవలో ఈ కేసులు ఈ బెదిరింపులు అదిరింపులు లేనటువంటి ఒక మంచి శాంతియుతమైన అభివృద్ధికి ప్రధాన వేదిక అయినటువంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకుని ముందుకెళ్దాము అన్ని వర్గాలు కూడా. ఆ పార్టీ కూడా చెప్తున్నాను, మీ పార్టీ వైఫల్యం చెందింది, మీరు భయపడబాకండి, ఖచ్చితంగా మీకు కూడా మేలే చేస్తాం మేము. రేపు ఆ కార్యకర్త కూడా మా వల్ల ఇబ్బంది ఉండదు, మేలే ఉంటుంది. కానీ అలా ఆ విధంగానే ఇవాళ మేము మంచి పరిపాలనకి మంచి ప్రజలకి మంచి సమాజానికి మెసేజ్ ఇవ్వబోతున్నాం తప్ప, అందుకని మేము వీళ్ళలాగా మనుషుల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన ఎంత మాత్రమూ చేయము. ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలిపిన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.